నీకు చిత్తభ్రమలను కలిగించే ఎలాంటి ఆహారాన్ని కూడా నువ్వు తీసుకోవద్దు రాంతా ధూమపానాన్ని కూడా ఖండిస్తారు ధూమపానం నువ్వు చేసినప్పుడు నీ న్యూరాన్స్ శిథిలమైపోతాయి రాంతా మద్యపానాన్ని కూడా ఖండిస్తారు మాదక ద్రవ్యాన్ని ఖండిస్తారు ఆ గంజాయి లాంటి వాటిని కూడా ఖండిస్తారు ఏది వద్దు ప్రకృతి సహజంగా ఉన్నటువంటి మంచి నీటిని తీసుకో ప్రకృతి సహజంగా పండినటువంటి ఆహారాన్ని తీసుకో ఫ్రూట్స్ని తీసుకో అని సజెస్ట్ చేస్తారు రాంతా ఇది బిహాఫ్ ఆఫ్ రాంతా తరఫున మీకు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కాబట్టి ఈ సెషన్ ద్వారా మీకు చెప్తున్న మాస్టర్స్ మస్తిష్కం గురించి మనం చెప్పుకుంటున్నాము మొట్టమొదటి మాట మస్తిష్కానికి హాని కలిగించే ఏది తీసుకోవద్దు నెంబర్ టూ మస్తిష్కము ఆలోచనలు స్వీకరిస్తుంది నిలుపుకుంటుంది యాంప్లిఫై చేస్తుంది ఓకే ఎస్ ఇప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచనలు స్వీకరిస్తావు అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది నీ మీదే ఆధారపడి ఉంటుంది నువ్వు ఎలాంటి ఆలోచన సంవిధానంలో ఉన్నావు నువ్వుగా పరిమితంలో ఉన్నావా లిమిటెడ్ కాన్షియస్నెస్లో దైవం ఎక్కడో బాహ్యంగా ఉంది అని శక్తి ఎక్కడో బాహ్యంగా ఉంది అని ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తారని ఎవరో వచ్చి నిన్ను లాలిస్తారు ప్రేమిస్తారు అని ఇవన్నీ నీ పరిమితమైన ఆలోచనలు ఈ పరిమితమైన ఆలోచనల్లో నువ్వు మునిగిపోయి ఉంటే ఆ పరిమితమైనటువంటి ఆలోచన సంవిధానంలోనే ఉండిపోతావు నువ్వు ఎప్పుడైతే పరిమితమైన ఆలోచన సంవిధానంలో నువ్వు ఉండిపోతావో ఆ పరిమితమైన ఆలోచనలనే స్వీకరిస్తావు నువ్వు చూడండి నువ్వు నీ మనస్సు ద్వారా ఎలా ఆలోచిస్తే అలాంటి ఆలోచనలనే స్వీకరిస్తూ ఉంటావు నువ్వు అదే నువ్వు అపరిమితమైన ఆలోచనలు నేను సాక్షాత్తు దైవాన్నే అన్న ఆలోచన నాలో అద్భుతమైనటువంటి అన్కండిషనల్ లవ్ ఉంది అన్న ఆలోచన నేను బ్రహ్మానంద పారవశ్యంలో ఉన్నాను అన్న ఆలోచన నాలో అపరిమితమైన ఆత్మశక్తి దాగి ఉంది అన్న ఆలోచన నేను సదా సహస్రార స్థితిలోనే ఉన్నాను అన్న ఆలోచన నేను పరిపూర్ణంగా సేవకే అంకితమయ్యాను అన్న ఆలోచన ఇలాంటి ఆలోచన సంవిధానంలో థింకింగ్ ప్యాట్రన్లో రామ్థా మీన్స్ రెవల్యూషన్ ఇన్ థింకింగ్ రెవల్యూషన్ ఫర్ ఎవల్యూషన్ రెవల్యూషన్ ఇన్ ద థింకింగ్ ప్యాటర్న్ నీ యొక్క ఆలోచన సంవిధానంలో సంభవిస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పు పేరే రామ్థా అలాంటి విప్లవాత్మకమైన మార్పు నీ మనసులో నీ ఆలోచన సంవిధానంలో రావాలి అపరిమితమైనటువంటి ఆలోచనలను స్వీకరించగలుగుతూ ఉండాలి నువ్వు ఎప్పుడైతే నువ్వు అపరిమితమైన ఆలోచన నువ్వు చేస్తావో ఇక్కడ నువ్వు అపరిమిత ఆలోచన చేస్తేనే అక్కడి నుంచి అపరిమితమైన ఆలోచన నీలోకి వస్తుంది మళ్ళీ 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 రిపీట్ చేస్తున్నాను మాస్టర్స్ ఇక్కడ నువ్వు పరిమితమైన ఆలోచన గనక చేస్తే పరిమితమైన ఆలోచనని మాత్రమే స్వీకరిస్తుంటావు ఏంటి పరిమితమైన ఆలోచనలు మృత్యుకు సంబంధించిన ఆలోచనలు ఆందోళనకు సంబంధించిన ఆలోచనలు భయానికి సంబంధించిన ఆలోచనలు టెన్షన్కి సంబంధించిన ఆలోచనలు విచారానికి సంబంధించిన ఆలోచనలు దుఃఖానికి సంబంధించిన ఆలోచనలు ఈక్షకు సంబంధించిన ఆలోచనలు ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు ఇవన్నీ కూడా మాస్టర్స్ పరిమితమైన ఆలోచనలు వీటి యొక్క తరంగ వేగం ప్రకంపన వేగం చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువ ప్రకంపన వేగం చాలా తక్కువ చైతన్యం చాలా తక్కువ శక్తి ఉన్నటువంటి ఆలోచనలు ఇవి ఇవి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీ దృష్టి ఎప్పుడు దీని మీదే నేను పాపిని అనుకుంటుంటావు నేను పాపిని నాకు ఎప్పుడు దుఃఖంలో ఉంటాను నేను ఎప్పుడు దారిద్ర్యంలో ఉంటాను నేను ఎప్పుడు దు నే నే మృత్యువాత నేను పడతానో పక్క వాళ్ళు చూస్తే నాకు ఈర్చగలుగుతుంది నేను అపరిమితమైన దుఃఖంలోనే ఉన్నాను నేను వేదన అనుభవిస్తున్నాను నేను ఎప్పుడు ఆందోళనగా ఉంటాను ఇలాంటివన్నీ కూడా అపరిమితమైన ఆలోచనలు కావు ఇవన్నీ కేవలం పరిమితంలో ఇంకా 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 పరిమితమైనటువంటి గ్రౌండ్ కంటే చిన్నగా ఉన్నటువంటి ఆలోచనలు